హే హాయ్ హలో నమస్తే నమస్కారం వణక్కం ఆదాబ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మనకు సూపర్గా ఉన్నాను. ఎవరు అడిగాడురా నిన్ను? ఎవరు అడిగాడురా? ఆయన వెల్కమ్ టు ద అవర్ స్కై ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. టుడే మన టాపిక్ ఈస్ మర్మైడ్స్. అదే మన తెలుగులో మత్స్యకన్యలు, సాగరకన్యలు, జలకన్యలు అంటారు కదా, వాళ్ళే అన్నమాట. ఈ మర్మైడ్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, ఉంటే ఎక్కడుంటారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమ్మాయి ఏం టార్చర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మత్స్యకన్యలు నడుము పైభాగం నుంచి మనిషి రూపం నుంచి, అలాగే నడుము కింది భాగం నుంచి చేపతోక భాగం కలిగి ఉంటారు. మొట్టమొదటి మత్స్యకన్య వచ్చేసి అసిరియా దేశంలోని ప్రజలు అక్కడ అటార్గటిస్ దేవతగా కొలుస్తారు. ఆ దేవత ఒక మానవుడితో ప్రేమలో పడి హాయిగా జీవనం సాగిస్తుండగా అనుకోకుండా ఆమె వల్లనే ప్రమాదానికి గురై ఆ ప్రేమికుడు చనిపోతాడు. అప్పుడు ఆమె, ఓ నో, నా ప్రేమికుడు లేని జీవితం నాకు వద్దు అని ఆమె సముద్రంలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెకు కొన్ని పవర్స్ ఉండడంతో ఆమె సగభాగం చేపల, ఇంకా సగభాగం మనిషిలా మారుద్ది. అప్పటి నుంచి ఆమె బాధతో ఆ సముద్రంలో తుఫాన్లు రావడం, నౌకలను ముంచడం చేస్తుందని అంటారు. ఆమెను పూజిస్తే అంత మంచి జరుగుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ మర్మైడ్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సాంప్రదాయబద్ధమైన కల్చరల్ యాక్టివిటీస్కి ఇష్టపడతారట, అలాగే చాలా దయగలవారంట, అలాగే వరాలు కూడా కురిపిస్తారంట, ఇంకా చాలా ఈజీగా మానవుడి ప్రేమలో పడతారంట. ఇది చెప్పిన వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ట్రై చేయకండి, ఎందుకంటే ప్లాన్ రివర్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళు మిమ్మల్ని సముద్రం లోపలికి తీసుకెళ్ళొచ్చు. నమ్మే సరే, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఇంకా గ్రీక్ పురాణంలో కూడా ఈ జలకన్య గురించి రాశారు. ద గ్రేట్ గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ చెల్లెలైన థెస్సలోనిక, తన అన్న అలెగ్జాండర్ అంటే చాలా ఇష్టం, తన అన్న ప్రపంచం మొత్తం గెలవాలని అనుకుంటుంది. అయితే తన అన్న కొన ప్రాణాలతో ఉన్నప్పుడు ఆమె ఆ బాధ చూడలేక సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకొని జలకన్యగా మారి కొన్ని వందల సంవత్సరాలు సముద్రంలోనే తిరుగుతూ ఉండేది. అంతేకాదు ఆ సముద్రంలోనికి వచ్చిన పడవలను, పెద్ద నౌకలను ఇలా అడిగేదంట, మా అన్న అలెగ్జాండర్ బతికే ఉన్నాడా అని. అప్పుడు సమాధానంగా, హా, మీ అన్న అలెగ్జాండర్ బతికే ఉన్నాడు, మొత్తం ప్రపంచాన్ని జయించాడు అని చెప్పాలి, లేదంటే ఆ నౌకలను సముద్రంలో ముంచి అందరినీ చంపేస్తుందని గ్రీక్ పురాణాల్లో రాసింది. ఇక చరిత్ర రామాయణంలోకి వెళ్తే మన రామాయణం కాదండోయ్, థాయిలాండ్లోని కామోడియాలోని రామాయణం అనమాట. ఆ రామాయణంలోకి వెళ్తే ఆ రామాయణంలో రావణాసుడి కూతురు సువర్ణమచ అనే జలకన్య ఉండేది అంట. ఈ జలకన్య హనుమంతుడు వానరులు కలిసి వారధిని నిర్మిస్తుండగా ఈ జలకన్య అడ్డుకునేది. అది గమనించిన హనుమంతుడు ఆమె వెంటాడి పట్టుకొని, ఈ నీ సమస్య ఏంటి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగాడు. నేను రావణాసుని కూతుర్ని, మా తండ్రి గారు మిమ్మల్ని అడ్డుకోమని చెప్పారు అని అంటుంది. అప్పుడు హనుమంతుడు, మీ తండ్రి గారు మా శ్రీరాముల వారి భార్య సీతమ్మను అపహరించాడు అని క్లియర్గా మిగతా విషయాలు వివరిస్తాడు. అప్పుడు సువర్ణమచ్చ అంతా విని అర్థం చేసుకొని హనుమంతుడి ప్రేమలో పడి హనుమంతుడికి సహాయం చేసిందంట అని వాళ్ళ రామాయణంలో రాసుకున్నారు. అయినా మన హిందూ పురాణాల్లో వాల్మీకి రాసిన రామాయణంలో హనుమంతుడు ప్రేమలో పడినట్టు ఎక్కడ రాయలేదు. అయినా అతను ఆచార్య బ్రహ్మచారి, అతను ప్రేమలో పడడం ఏంటండి, వీళ్ళ పిచ్చి వీళ్ళ వెరి నమ్మకాలు కాకపోతేను. ఆయన శ్రీరాముల వారు ఒక్కరే లోకం, ఆయన దేశ తప్ప వేరే దేశ ఉండదు, అంతటి పరమభక్తులు శ్రీరాముల వారి కంటే. ఇక హనుమంతుడి గురించి ఇంతకంటే చెప్పనక్కర్లేదు. జై శ్రీరామ్. ఇక శాస్త్రీయ పరంగా వెళ్తే ఈ ప్రపంచాన్ని కనిపెట్టిన కొలంబస్ 1493 సంవత్సరంలో ఓడలో ప్రయాణిస్తూ ఉండగా విషపన్నుల అనే దేవికి సమీపంలో జలకన్యలు చూశానని చెప్పాడు. బట్ అవి మనం ఊహించినంత అందంగా ఉండవని, చాలా వికృతంగా ఉంటాయని చెప్పాడు. అలాగే ఒక బ్లాక్ బిన్ అనే సముద్రపు దొంగ నేను జనకల్యాణ్ చూశారని చెప్పుకొచ్చాడు. అలాగే వాటిని కళ్ళలో కళ్ళిపెట్టి చూడొద్దని, అలా చూస్తే
అవి మిమ్మల్ని వశపరుచుకొని సముద్రంలోనికి తీసుకెళ్తాయని తనతో పాటు వచ్చిన దొంగలకి చెప్తుండేవాడంట. ఇక సినిమాలోకి వెళ్తే చిన్నప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ సాసవీడు సాగరకన్య అని వెంకటేష్ గారి మూవీ బాగా చూసేవాడిని. బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ కింద చాపాకారు. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. లేదు నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962 పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ని చూసినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో కావాలంటే ఈ పై చూడండి. తిన్నావుగా? అందులో సాగర్ కన్య అంటే శిల్పశెట్టి గారు అంత అందంగా ఉంటుందని చెప్పి అనుకున్నా. కానీ ఇదంతా తెలుసుకున్నాక అర్థమైంది ఇంత వింతగా కూడా ఉంటారని. ఇంకా మన సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ మర్మైడ్స్ ఎప్పుడో అంతరించిపోయాయి, ఇవి ఇప్పుడు లేవు, ఒకవేళ ఉన్నా ఎక్కడో సముద్ర భూగర్భ జలంలో ఉన్న చీకటి గదిలో ఉంటాయని చెప్తున్నారు. మరి సోషల్ మీడియాలో చూపించేటివి ఏంటి మాస్టారు అని అంటారా? అవి ఓన్లీ గ్రాఫిక్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు అండ్ సినిమా సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన క్రియేటివిట్ మర్మైడ్స్ మాత్రమే అని నేను అంటున్నా. సో ఈ మర్మైడ్స్ ఉన్నాయా లేవా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ శివకుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.